ఫెసిలిటీస్ ఇక్కడ ఇబ్బందులు అలాంటివి ఉంటే మా ఎస్సీ గారు మేము మాలాంటి స్కూల్ తీసుకొని దానికి మాకు ఇతోధికంగా మా సాయశక్తులు ఎంత వీలైతే అంత దానికి మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాము. కాకపోతే ఒకటి మీ తరపు నుంచి ఒకటి చెప్తున్నాను, నేను ఏమీ లేకపోయినా ఆ 2 రూపాయల రేషన్ బియ్యం తినుకుంటూ మేము చదివేసి ఈ స్థాయికి వచ్చినామంటే మేము వీటిని పట్టించుకోలేదు. కార్పొరేట్ ఆఫీస్ కళాశాలలో మంచి ఏసీ ఉంటుంది, మంచి రూమ్లు ఉంటాయి, మంచి కుర్చీలు ఉంటాయి కాబట్టి చదువుకున్నాను అనుకున్నది తప్పు. ఏ స్థాయి నుంచి కూడా పైకి రావచ్చు అనే దానికి నేనే మీ ముందు ఉదాహరణ. కాబట్టి మీరు కూడా దయచేసి అందరూ చక్కగా చదువు మీద ఫోకస్ చేసి 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకొని తర్వాత పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ మీకు నచ్చిన కోర్స్ చేసి జీవితంలో చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరుకుంటూ మీరందరూ వచ్చి కష్టపడాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నడుస్తున్నాను. ఇప్పుడు రాఘవ సార్ గారు ఈరోజు మాట్లాడే విషయంగా కోరుతున్నాను. మీడియా మిత్రులు, అదేవిధంగా చిన్నారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అప్పుడు మా మేము చిన్నగా ఉంటే అప్పుడు ఏంటిది, అరే హాస్టల్కి పోతే అన్నం పెడతారట, అంటే కేవలం భోజనం అన్నం పెడతారట అనే ఉద్దేశంతో హాస్టల్కి పోయినా. అంటే అక్కడ భోజనం చేస్తూ బట్టలు అవి మీ లెక్కనే హాస్టల్లో చదువుకొని మరి ఈరోజున ఒక నేను మండల స్థాయి అధికారిగా ఉండి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను. అంటే కేవలం ఏంటిదంటే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సార్ ఉద్దేశం అదే, మీకు ఒక పెన్నులు ఇవి ఏంటిది బుక్స్ అది కాదు, మీ మీ ఒక మీ ఉద్దేశం ఒకటి మీరు అరే నేను కూడా ఈ జిల్లాకు పెద్ద సారు జిల్లా బాస్, తను కూడా హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిందంటే చదువునే, మీరు కూడా తప్పకుండా నేను ఇవాళ మీకు చెప్తున్నా కదా మీరు కూడా తప్పకుండా పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. కానీ చదువు మీద ధ్యాస పెట్టాలి. ఏ చదువుతూ చదువుతున్నాం కదా ఏమో అవుతుందో కాదు అన్నట్టు కాదు, కష్టపడి చదవాలి. ఒక చిన్న సామెత, ఒక స్టూడెంట్ నీకు ఈ కసి ఉంటే గనక నువ్వు తప్పకుండా నా లెక్క అవుతావు, నీకు నేను లోపల నీళ్ళలో ముంచినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే కష్టపడి పైకి వెళ్ళాలి నేను పైకి వెళ్ళాలనే తాపత్రయం ఉన్నదో అగో ఆ విధంగా కనుక నువ్వు కష్టపడితే నువ్వు తప్పకుండా నా లెక్క అవుతావు అని చెప్పి చెప్పిండు. అంటే చదువుతున్నా అంటే చదువుతున్నా కాదు మంచి కసి పెంచుకోవాలా. అందరం మీలాగే చిన్న స్థాయి నుండి ఎదిగి వచ్చిన వాళ్ళమే అందరం, గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళమే ఉంటాం 99%. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఈ కాన్వెంట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అక్కడ అంతా అన్క్వాలిఫైడ్ టీచర్లు చెప్పే చదువే అక్కడ అంతా, ఎవరు కూడా క్వాలిఫైడ్ టీచర్లు అనేది ఉండరు. కానీ అదొక వ్యామోహము, మోజులో పడి పేరెంట్స్ అంతా మమ్మీ డాడీ చదువు అని చెప్పేసి కాన్వెంట్కి వేసి వాళ్ళకి అక్కడ వచ్చేది ఏం లేదు, వాళ్ళ అన్క్వాలిఫైడ్ టీచింగ్ స్కిల్స్ ఉండవు ఏముండవు వాళ్ళకి. అట్లాంటి దగ్గరికి అక్కడ విద్యను అభ్యసించే వాళ్ళతో పోలిస్తే మీరు ఎంతో అదృష్టవంతులు. మంచి స్కిల్డ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండే టీచర్ల దగ్గర మీరు చదువుకుంటున్నారు, అందరూ వెల్ క్వాలిఫైడ్ ఉంటారు ఇక్కడ, కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఇట్ కంపేర్ టు కాన్వెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పోలిస్తే మీలో ఎక్కువ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే విద్యను అభ్యసించడంలో కానీ లేకపోతే పట్టుదల కానీ ఎదగాలనేది తపన కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలు ఏమి కొంచెం డబ్బున్న పిల్లలు ఉంటారో వాళ్ళకు ఏం కావాలంటే అది ఇస్తారు, కానీ వాళ్ళని చూసి మనం ఎదగాలనేది మీకు పక్కన ఉంటుంది. ఎప్పుడు కూడా చదువులో కాంపిటీషన్ ఉండాలి, వేరే దాంట్లో కాకుండా అవసరాలలో కాకుండా వాడికి అవి ఉన్నాయి నాకు ఇవి లేదు అనేది కాదు కావాల్సింది. వాడు ముందు పోతున్నాడు మనం ముందే వెళ్ళాలి. ఈ ఫోన్లు ఆడాలి దానిలలో పోటీ పడడం కాదు, వేరే ఆడండి, ఆడుకోవడం కూడా చాలా ముఖ్యమే, సెల్ ఫోన్ కాదు ఫిజికల్ గేమ్లు ఆడండి, గ్రౌండ్లో గేమ్లు ఆడండి, మెంటల్గా ఈ సెల్ ఫోన్లు ఆడము టీవీలు చూడడం కాదు. చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడటానికి నేనే ఉదాహరణ ఇస్తాను. మా కుటుంబంలో ఎవరన్నా పట్టులు చదువుకోవాలి, పట్టు పట్టద్దు అసలుకే, పట్టు వదిలిపెట్టద్దు అసలుకే,
अंदर की मन को तेड़ ए गमन मन प्रवेट स्कूलों चुक मन को एम तेड़ ले వాళ్ళకు మాటలు పలకస్తాంది మనకు మాటలు పలకస్తుంది వాళ్ళకి ఏంటంటే మొబైల్ అనే ఒక పిచ్చి అనేది వాళ్ళు ఆపేస్తున్నది మీకు మొబైల్ సరిగా వాడరు కాబట్టి మీ యొక్క ఎనర్జీ ఎక్స్ట్రా ఎనర్జీ మీ దగ్గర ఉన్నట్టే కాబట్టి మొబైల్ మీ దగ్గర రానందుకు సంతోషపడండి మీ అందరు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే నేను ఎలా ఎదిగానన్నది చెప్తాను ఎందుకంటే మీకు కూడా కొద్దిగా ఒక అన్నయ్య మళ్ళీ హన్మకొండ దగ్గర విలేజ్ షాయన్పేట అందరూ ఆడపిల్లలు అని చెప్పని ఇంకో కొడుకు కావాలని చెప్పని లాస్ట్ వరకు ట్రై చేస్తే నేను వచ్చాను నేను వచ్చే వరకు అన్ని ఆస్తులు మొత్తం అన్నీ ఆరేదిలాగా అయిపోయినాయి చాగలు ఇట్లా అవన్నీ ఇట్లా ఎప్పుడు ఏం లేని పరిస్థితుల్లో స్కూల్ అందరికి స్కూల్కి వెళ్తాము స్కూల్కి వెళ్ళాక నేను పొట్టిగా ఉండేవాడిని మా ముందు ఎవరొచ్చి నన్ను వాళ్ళు పొట్టిగా ఉండడం వల్ల నేను బాగా బాధపడేటది అందరూ పొట్టి పొట్టి అనేది నేను వెంటనే స్టార్ట్ చేసిన ఎక్స్ కావాలి నాకు ఎక్స్ సెకండ్లు వస్తే చెప్పండి కథ గుడ్లేండి నాకే ఎక్కడ కోడి గుడ్డి పెట్టగానే కథ మంచి ఇట్లా ఎక్కడ ఆవిడే దానికి మళ్ళా కోడి పిల్లలు అందరిని వచ్చి దానికి రాకుండా దాన్ని ఒక దాదాపు ఒక 50-60 కోళ్ళని దాక చేసిన వాటి 2-3 బాతులు ఇదంతా నా క్యాటరింగ్ ఏదైనా పట్టుదలతో కనుక చేస్తే ఏదైనా సాధించవచ్చు ఇంట్లో ఎగ్స్ లేవు మా నాన్నని కాకుండా ఏం చేసినా కోళ్ళని తెచ్చుకున్నా కోళ్ళని పెంచేసుకున్నా రోజు స్కూల్ పో నీ అట్లా ప్రాక్టీస్ చేసిన అంటే ఎవరైనా కానీ ఒకే అందరూ కాబోయే మెడికల్ కావాలన్నా ఏది కావాలన్నా మీకు ఏది కావాలన్నా కూడా బ్యాంకులో ఏ ఉద్యోగం అన్నా కూడా టేబుల్స్ అనేది బేసిక్ ఏ బాబు వినండి సార్ చెప్పేది కాబట్టి మీరు ఇది మీ అందరు గ్రూప్ తీసుకున్న అందరు కూడా అందరూ చెప్పకుంటారా అందరు కూడా మీ అందరు గురువులు అందరు ఇవన్నీ కూడా బాసల అమ్మవారి దగ్గర పూజిస్ తెచ్చిన ఇవన్నీ కూడా బుక్స్ కూడా అక్కడే కొనుక్కొని వచ్చాము మీ అందరికి ఇస్తామని చెప్పని దీన్ని దేవత అమ్మవారు మీకు సరికి చదువుకున్నప్పుడల్లా నీ యొక్క లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ సైలెన్స్ పాకెట్లో అది చూసినప్పుడు నువ్వు ఎప్పుడు దూకుంటావు కదా దూకున్నప్పుడు మళ్ళీ రిమైండ్ చేసుకోవాలి అనే అందరు చేతులు కట్టుకొని కూర్చోండి ఈ బాసర అమ్మవారు పంపించు సిక్స్త్ క్లాస్ ఆశ్చర్యం గ్రూప్ లీడర్ అందరికీ 23 రాకపోతే నీకు అన్నీ నీకు అడుగుతామంట బిల్లు అంతా నువ్వు వెయ్యా నువ్వు కూడా అంతేనమ్మా ఏ క్లాస్ అమ్మా క్లాస్ అమ్మా ఓకేనమ్మా ఈ గ్రూప్ అందరికీ మీకు చెప్పాలి ఇన్ని అడుగుతామా ముందు కానీ పేరు నాస్తా గ్రూప్ లీడర్
వచ్చిన వచ్చిన వాళ్ళు ఎన్నో ఉన్నారు కదా చేతులు పెట్టుకో.